శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2021 ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి మొత్తం 12 రాశుల్లోనూ కూడా చూసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలు చాలా వరకు వర్తిస్తున్నాయా అన్నట్లుగా ఉండేటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. సర్వశుభాలు వీరి సొంతమేమో అన్నట్లుగా ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అత్యంత అద్భుతంగా వీళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్లుగా చిన్న చిన్న గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ దోషాలు అన్నింటినీ కూడా దాటుకుని వెళ్ళి అన్నింటి అందు కూడా పై చేయి సాధించి మీ యొక్క సత్తా, మీ యొక్క విజయకేతనం ఎగరవేసేటువంటి అవకాశం ఈ సింహరాశి వారు సొంతంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ముఖ్యంగా 6వ ఇంట్లో స్వక్షేత్రమునందు శని యొక్క సంచారం అత్యంత అద్భుతంగా యోగిస్తూ, గురుబలం కూడా అత్యంత అద్భుతంగా యోగిస్తూ, లాభస్థానమునందు ఉండేటువంటి ఈ యొక్క రాహువు కూడా చక్కగా దశమక్షేత్రంలోకి ప్రవేశం చేసి సంచారం చేయటం ఈ సింహరాశి వారికి అత్యంత అద్భుతమైన ఉన్నతమైన శిఖరాలు చేరుకునేలా చేయడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి షష్టగ్రహ కూటమి వలన అనేక అద్భుతాలు జరిగేటువంటి అవకాశం, లక్ష్మీ ప్రవర్ధనము అంటూ ఉంటాం. అంటే సమస్తమైన సిరి సంపదలు కూడా మీ వశం చేసుకోవటానికి ఇటువంటి గ్రహముల యొక్క స్థితిగతులు కొన్ని అవకాశాలు మీకు కల్పిస్తూ ఉంటాయి. ఆ అవకాశాలు మీకు వస్తూ ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోగలిగితే సింహరాశి వారి జీవితంలో స్థిరపడిపోవచ్చు. సమయం సందర్భం అనేటువంటివి అస్తమానం రావు ఎవరికైనా సరే, అవి వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకున్న వ్యక్తే మహనీయుడుగాను మంచి అభివృద్ధిని సాధించిన వ్యక్తిగా కూడా ఉండే అవకాశం కలుగుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తిని మన సమాజంలో చూస్తూ ఉంటాం కూడా. అటువంటి మహత్తర అవకాశాలు సింహరాశి వారి సొంతంగా చెప్పుకోవచ్చు. ఇక ఫిబ్రవరి మాసంలో షష్టగ్రహ కూటమి 6వ ఇంట్లో రవి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు సంచారం చేస్తూ అఖండమైన విజయాన్ని స్వక్షేత్రాధిపతి కలిగిస్తున్నాడు. దానికి తోడు శని యొక్క బలము, గురుడు యొక్క బలము, ఇతరత్ర గ్రహాల యొక్క సంచార కాలం కూడా అఖండమైన విజయాల వైపు ప్రయాణం చేసేలా మీకు సంచారం చేస్తూ ఉన్నాయి. కాకపోతే సింహరాశి వారు గుర్తుంచుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే కనుక, మీరు సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు పక్కన పెడితే కనుక ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మొదలుకోవాలి. మీరు ఏదైనా స్థిరాస్తులు కనుక సంపాదిస్తూ ఉంటే, ఆ స్థిరాస్తి అభివృద్ధి చెందుతూ ఉంటే, ఆ స్థిరాస్తి మీద వేరే వాళ్ళ కన్ను కూడా పడే అవకాశం లేకపోలేదు. ఈ సింహరాశికి చెందిన వ్యక్తుల యొక్క అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అంటే మీరు స్వాధీనంగా వచ్చిన లేకపోతే వారసత్వం ద్వారా మీకు ఆస్తిపాస్తులు సంప్రాప్తం చెందుతూ ఉన్నా, వాటి యందు వేరే వాళ్ళు మాకు కూడా వాటా ఉంది, మాకు కూడా మాట వస్తుందేమో అనేటువంటి మాటలు అనే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇక సింహరాశి చెందిన వ్యక్తులు అభివృద్ధితో పాటుగానే స్థిరాస్తుల విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాలి. జాగ్రత్తలు వహిస్తూ పెద్దల యొక్క సూచనలు పాటిస్తూ, వాళ్ళ యొక్క సూచనలు తీసుకుంటూ స్థిరాస్తులకి సంబంధించి క్రయ విక్రయాలు చేసుకుని వాటికి సంబంధించినటువంటి లాభాలు పొందుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకెళ్ళిపోయే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తున్నది. కాకపోతే సింహరాశికి వ్యయాధిపతిగా ఉండేటువంటి చంద్రుడు అమావాస్యతో కూడి ఉండి ఈ ఫిబ్రవరి 9, 10, 11, 12 ఈ తారీఖులలో ఈ 5 గ్రహాలతో కలిసి సంచారం చేసేటువంటి కాలం 6వ ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతున్నది. అనుకోకుండా మీ వెనకాల మీకు మంచి మాటలు చెబుతూ మీ వెనకాల గోతులు తవ్వేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీ మనసు నొప్పించేలాగా, మీ మనసు కష్టపడేలాగా, బాధపడేలాగా మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. వాళ్ళు కూడా మీ వెనకాలే ఉంటూ ఉంటారు. వినకూడని మాటలు, కొంచెం మనసుకు కష్టం కలిగించే మాటలు వినవలసిన పరిస్థితులు కూడా ఒక సింహరాశి వారికి అదృష్టంతో పాటుగానే అవి కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు
మీకు దగ్గరగా సంచారం చేస్తూ మీతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. వాళ్ళని ఒక కంటే కనబెడుతూ వాళ్ళు అనేటువంటి మాటలకి సరైన రీతిలో మీరు సమాధానం చెబుతూ ముందుకు వెళితే కనుక సింహరాశి వారు విజయకేతనం ఎగరవేసిన వ్యక్తులుగా ఉంటారు. ముఖ్యంగా 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా సింహరాశి వారు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా మసులుకోండి. ఇక్కడ బుధ చంద్రులు కలయక, శని చంద్రులు కలయక, రవిచంద్రులు కలయక, శుక్రచంద్రులు కలయక, ఈ గ్రహకూటమి అలాగే అమావాస్యతో కూడా చంద్రులు కూడా కాబట్టి కొంచెం మనస్సు అలాగే మీరు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలకి ఏదో విధంగా డ్యామేజ్ కలిగించాలి అనేటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన మీకు కొద్దిగా ఇబ్బందులు పాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు సో అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిందిగా నేనైతే మరీ తెలియజేస్తున్నాను. మహోన్నతమైన కాలం నడుస్తున్నది, అదృష్టవంతమైన కాలం నడుస్తున్నది. మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడం అనేటువంటిది దాదాపు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఇదే అదృష్టం మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా మీకు అనుకూలంగా కనుక ఉండి ఉంటే ఇక్కడ అన్ని రంగాల వారికి యోగ్యమే. సమస్తమైన శత్రుత్వాలకు నశించిపోయే అవకాశం కలుగుతోంది. ఇక్కడ చతుర్థ కేంద్రాధిపతిగా ఉండేటువంటి కుజుడు భాగ్యరాశిలో మేషరాశిని సంచారం చేస్తూ ఉన్నత అధికార పదవి యోగాన్ని కలిగిస్తున్నాడు, ఉన్నత ఉద్యోగ అధికార యోగాన్ని కలిగిస్తున్నాడు, విదేశీ యానాన్ని కలిగిస్తూ ఉన్నాడు, ప్రమోషన్స్ అవార్డులు రివార్డులు వచ్చేలా చేస్తూ ఉన్నాడు, అలాగే కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు, అధికమైన ధన సంపాదన లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటాం అటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీకు కలిగిస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయాల్లో శుక్రుడు 6వ ఇంట సంచారం చేస్తూ తృతీయాధిపతి అయినటువంటి దశమ కేంద్రాధిపతిగా ఉండేటువంటి యొక్క శుక్రుడు సోదర సోదరి మూలక అనుకూలతలతో కూడినటువంటి అంటే అనుకూలతలతో దానికి తోడుగా వాళ్ళ ద్వారానే మీకు ఇబ్బందులు సమస్యలు అనుకూలతలతో కూడినటువంటి సమస్యలు ఇబ్బందులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈ 9, 10, 11, 12 తారీఖుల్లో చంద్రుని యొక్క సంచారం ఈ గ్రహాల మీదుగా నడుస్తున్న కారణం చేత షష్టగ్రహ కూడా ఏర్పడుతూ ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట్లో ఎన్నో గ్రహాలు సింహరాశి వారికి యోగ్యత కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా అమావాస్యతో కూడిన వ్యాధిపతిగా ఉండేటువంటి చంద్రుని యొక్క సంచారము జాగ్రత్తలు పాటించవలసిందిగా మీకు మరీ తెలియజేస్తున్నది. ఇతరత్ర విషయాల్లో కనుక చూసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి విజయావకాశాలు, మీ మనసు ఎప్పుడూ కూడా సంతోషంగా, మీరు తలచిన పనులలో సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. మీకు తెలిసి కానీ తెలియక కానీ ఈ సింహరాశి వారి వ్యక్తిగత జాతకాల్లో రవి యొక్క దశ అంతర్దశ నడుస్తూ ఉన్నా, శని యొక్క దశ అంతర్దశ నడుస్తూ ఉన్నా, కుజుని యొక్క దశ అంతర్దశ నడుస్తూ ఉన్నా, గురుని యొక్క దశ అంతర్దశ నడుస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా మీకు సమస్తమైన విజయాలు కూడా మీ దరి చేరేలాగా మీకు సహకారం చేస్తూ ఉంటాయి. ఇక్కడ శుక్రుడు బుధుడు శని మిత్రగ్రహాలు అయినప్పటికీ కూడా శుక్రుడు 6వ ఇంట సంచారము మరీ అంత అనుకూలం కాదు అని చెప్పుకోవచ్చు. బుధుడు మాత్రం పర్వాలేదు, బుధుని యొక్క సంచారము శని బుధుని యొక్క సంచారము చక్కని ధన కుటుంబ వాక్సిద్ధిని కలిగిస్తూ ఉంటుంది, లక్ష్మీ కటాక్షాన్ని. అలాగే షేర్ మార్కెట్ రంగంలో ఎవరైతే ఉంటూ ఉంటారో ఈ షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకి అత్యంత అద్భుతమైన లాభాలు సమకూర్చడంలో ఈ రవి బుధుల కలయిక, శని బుధుల కలయిక, శుక్ర బుధుల కలయిక కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది సుమా అని చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వారికి ఇది ఒక శుభవార్తగా మనం భావించుకోవచ్చు. ఇది శుభవార్త కూడాను. ఫిబ్రవరి మాసము ఈ సింహరాశి వారికి షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వారికి అత్యంత అద్భుతమైనటువంటి లాభాలని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే కనుక సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకంగా ఉండేటువంటి పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. కీర్తి గౌరవ మర్యాదలు రోజురోజుకి పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే భూములకి సంబంధించి ఇంటికి గృహాలకి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా లాభాల బాటలో మీకు అనుకూలంగా మారి అనుకూలమైన పరిస్థితులు మీకు తయారవుతూ ఆ అనుకూలమైన పరిస్థితులతో పాటుగా మీ యొక్క పనులన్నీ కూడా సత్వరమే ముందుకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఇక్కడ భాగ్యరాశి ఎందు సంచారం చేసేటువంటి కుజుని యొక్క ప్రభావము స్వక్షేత్రాధిపతి స్వక్షేత్రమందు బలమైన గ్రహము బలమైన స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేయటం సింహరాశి వారి అదృష్టంగాను. సింహరాశి నాథుడు షష్టమ కోణ స్థితిలో సంచారం చేయటం ఒక అదృష్టంగాను. శని గురుడు కూడా మకర రాశి ఎందు 6వ ఇంట సంచారం చేయటం మరింత అదృష్టంగాను సింహరాశి వారికి ఉండబోతున్నది. ఇక్కడ చతుర్థ దశమ కేంద్రాల్లో సంచారం చేసిన రాహుకేతువులు యోగాన్ని కలిగించేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా
ఆ స్థాన స్థితి, 4-10 స్థానాల యొక్క స్థితి అంత మంచి శుభఫలితాలు అయితే ఇవ్వదు. కాబట్టి ఒకంత వాహన ప్రయాణాల విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు వహించండి. శారీరక ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఆరోగ్యం అనేటువంటిది ఈ రాహుకేతుల వలన కించిత్ ఇబ్బందులు పడే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా 6 సోదర సోదరి మూలక సమస్యలు తలెత్తేలా చేస్తున్నది. అలాగే స్త్రీ మూలక సమస్యలు కూడా వచ్చేలా చేసేటువంటి అవకాశము ఇక సింహరాశి వారికి శుక్రుడి యొక్క సంచారం వలన కనబడుతున్నది. శుక్రుడు వ్యతిరేకమైన గ్రహము పాపస్థానంలో యోగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక నష్టం అనేటది చవి చూడకుండగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇటువంటి పరిస్థితులు మీకు సహకరిస్తాయి సో అని చెప్పేసి మీకు మరీ తెలియజేస్తున్నాను. సింహరాశి వారి ప్రత్యేకత తీసుకుంటూ ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే కనుక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం సర్వోత్తమంగాను, అలాగే సుందరకాండ పారాయణం చేయడం కానీ, ఏదైనా భగవద్గీత కానీ భాగవత పురాణం కానీ పఠనం చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే రామాయణం చదవకపోతే రామాయణం చదవండి. రామాయణం చదవటం వల్ల సమస్త దోషాలు కూడా తొలగించుకుని సంపూర్ణటువంటి సంపూర్ణమైన భవిష్యత్తుని ఒక మంచి జీవితాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ఇక్కడ నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీకు భాగ్యాధిపతి భాగ్యస్థానం స్థిరంగా సంచారం చేసినటువంటి కాలంలో నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కనబడుతున్నది. విద్యార్థిని విద్యార్థులు కొద్దిగా కష్టపడక తప్పన పరిస్థితి కనబడుతున్నది. శ్రద్ధ వహించి చదివితే కనుక మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం లేకపోలేదు. అలాగే ఉద్యోగం చేసేటువంటి వ్యక్తుల్లో ప్రమోషన్స్ రావడం కోసం మీకు కొంతమంది సిఫార్సు చేస్తూ ఉంటారు. ఇది ఆనందించదగ్గ విషయమే, సంతోషకరమైన విషయమే. ఉద్యోగస్తుల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీరే కనుక సొంతంగా వాహనాన్ని కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే కొద్దిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ఉండండి. అతిక్రమించకుండా ఎవరి యందు కూడా మీ యొక్క ఆగ్రహావేశాలని ప్రదర్శించకుండా కనుక ఉండగలిగితే మీకు కొన్ని సమస్యలు దగ్గర రాకుండగా ప్రశాంతమైన జీవితంతో ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఎందువల్లంటే ఎప్పుడైతే మీకు ఈ యొక్క శని రవులకి కలయిక జరిగిందో ఆరో క్షేత్రమునందు, ఈ యొక్క రాశీనాథులు 6 ఇంట్లో శని ఇంట్లో ఉన్న కారణం చేత గోచారం ప్రకారంగా యోగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ రవి శుక్రుడి యొక్క సంచారము, శని రవుల యొక్క సంచారము, ఈ యొక్క చంద్రరవుల యొక్క సంచారము ఇది కొంచెం మానసికంగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు కూడా మీకు కలిగిస్తూ ఉంటుంది. అనవసరంగా తొందర పడేలా చేయటంలో ఈ గ్రహస్థితి మీకు తోడ్పడుతూ ఉంటుంది. ఇది ముందుగా గ్రహించి తొందరపాటును తగ్గించుకొని తొట్రుపాటు లేకుండా ముందుకు వెళ్ళగలిగితే మంచి భవిష్యత్తును పొందే అవకాశము ఇక సింహరాశి వారి సొంతం అవుతుంది సుమా చెప్పని ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇటువంటి శుభ సమయాల్లో కూడా సమస్యలు కొంతమంది ఉంటూ ఉంటాయి. అటువంటి సమస్యలు తొలగించుకోవాలి అంటే కనుక మీ పర్సనల్ హారోస్కోప్ అనేటువంటిది ఖచ్చితంగా అనాలిసిస్ చేయించుకోవాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలిసిస్ చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కనపడిన నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి. జాతక పరిశీలన తగిన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకొని సంతోషకరమైన జీవితం పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.